పిడివేడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నానికి సీఎం వైఎస్ జగన్ రెడ్డి చెక్ పెడుతున్నారా? నమ్మిన బంటు తన కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం ఇప్పుడు ఆయన్నే పక్కన పెడుతున్నారా? రానున్న ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేయన్నారా? ఇందుకు ఇటీవల జరిగిన ఒకటి రెండు పరిణామాలే బలం చేకూర్చాయా? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అవన్నీ అక్షరాల నిజమేనని తెలుస్తోంది. ఇందుకీ వైఎస్ జగన్ ప్లాన్ ఏంటి? నానేని నిజంగానే పక్కన పెడుతున్నారా? కొడాలిని కాదని జగన్ ఇంకెవరిని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు? సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు నాని వీరాభిమానులు ఏమని చర్చించుకుంటున్నారు? ఇటీవల గుడివాడ వైసీపీలో జరిగిన తన్నులాట వెనుక ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ఏం విశ్లేషించారో చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి, గుడివాడ నియోజకవర్గం గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. ఒకప్పుడు టీడీపీ కంచుకోట, ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. కొందరేమో గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని చెప్పుకుంటూ ఉంటారు. నాటికి నేటికి గుడివాడ టీడీపీ కంచుకోటేనని తెలుగు తమ్ముళ్ళు చెబుతుంటారు. అయితే రానున్న ఎన్నికల్లో సీన్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొడాలి నానిని కాదని ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు వైఎస్ జగన్ కూడా బాలశౌరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా టాక్ నడుస్తోంది. అందుకే గుడివాడలో నానిని కాదని ప్రభుత్వ కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు కూడా ఎంపీ షురూ చేశారని తెలియవచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త మున్సిపల్ కార్యాలయంలో నూతన ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేశారని బోగట్ట. ఈ కార్యక్రమం సజావుగా సాగుతుండగా ఎమ్మెల్యే నాని లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏంటి అని కొడాలి వర్గీయులు కోపోద్రిక్తులయ్యారు. దీంతో గొడవ రాజుకోగా బాలశౌరి సమక్షంలోని వైసీపీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు మరో నాయకుడు వడ్లాని సుధాకర్ నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఎమ్మెల్యే నాని వర్గీయులను ఉద్దేశించి పగలు ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ అంటూ మండలి వ్యాఖ్యానించారు. మాట మాట అనుకుంటూ మండలి వడ్లాని సుధాకర్ బాహాబాహికి తలపడి నడిరోడ్డుపైన కొట్టుకున్న పరిస్థితి. అంతేకాదు, రాళ్లతో ఒకరిపై మరొక వర్గం దాడి చేసుకుండే పరిస్థితిలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో అటు నాని ఇటు బాలశౌరి వర్గీయులు ఇద్దరూ గాయాల పాలయ్యారు. అయితే కేసుల జోలికి మాత్రం ఎవరూ వెళ్ళలేదు. నాని ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే కొడాలికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని, ఎంపీ నాయకత్వాన్ని వైఎస్ జగన్ రెడ్డి ప్రోత్సహించడంపై మాజీ మంత్రి వర్గం బగ్గుమంటోంది. వాస్తవానికి గుడివాడలో ఇటు పుల్ల తీసి అటు పెట్టాలన్నా సరే కొడాలి పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. అలాంటిది నానికి ఎలాంటి సమాచారం లేకుండా కనీసం మాట వరుసకైనా పిలవకుండా ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి గుడివాడకు బాలశౌరి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ శ్రేణులు, కొడాలి వర్గీయులు ఆశ్చర్యపోయారట. అసలు గుడివాడలో ఏం జరుగుతోంది? నియోజకవర్గాన్ని జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారు? నానిని మించిన అంతం మొగాడు ఇక్కడున్నాడా అంటూ కొడాలి ప్రధాన అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా రగిలిపోతున్నారట. అయితే ఇందులో నిజాలెంత అనేది తెలుసుకొని తర్వాత స్పందించాలని నాని కూడా ఆచితూచి అడుగులేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళే డైరెక్ట్గా జగన్ రెడ్డితోనే తాడో పేడో తేల్చుకోవడానికి కొడాలి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది. వైసీపీలోని ఒకరిద్దరు ముఖ్య నేతలు అందిస్తున్న సమాచారం మేరకు తాను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు మనసులోని మాటను సీఎంకు బాలశౌరి చెప్పారట. అయితే ప్రస్తుతానికి అటు గుంటూరు ఇటు విజయవాడలో దాదాపు ఎక్కడ ఖాళీ అనేది లేదు. నాని అయితే తాను ఎలా చెప్పినా వింటారని, అందుకే గుడివాడను ఈ ఒక్కసారి వదిలేయమని అడగాలనే యోచనలో జగన్ ఉన్నారట. అందుకే ఇక గుడివాడలో ఇప్పటి నుంచే పనులు షురూ చేయాలని బాలశౌరికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. జగన్ అలా చెప్పిందే ఆలస్యం ఎంపీ ఇలా రంగంలోకి దిగిపోయారట. అందుకే ఇటీవల గుడివాడలో వైసీపీలోని ఇరు వర్గీయుల మధ్య గొడవ జరిగిందనే టాక్ అయితే నడుస్తోంది. ఈసారి నానిని మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్న జగన్
తన ప్లాన్ని అమలు పరిచే విధంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సీఎం చెబుతారు సరే నాని ఓకే అంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అసలే నాని తనకు నమ్మిన బంటు అని జగన్ చెబుతుంటారు. ఈ పరిస్థితిలో సీఎం ఆదేశాలను కాదంటారో లేకుంటే మెన్నకుండా మచిలీపట్నం పోయి పోటీ చేసుకుంటారో అసలు ఇందులో నిజాలు ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని అంటున్నారు.